यादाद्रि श्री लक्ष्मी नरसिंहस्वामी दर्शించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆలయ సంప్రదాయంతో స్వాగతం పలికారు అర్చకులు రాష్ట్ర వైద్య ఆరోగ్య సంచాలకులు గడల శ్రీనివాసరావు ఈ సందర్భంగా మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ కోవిడ్ 4వ వేవను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుతో కోవిడ్ పై పూర్తి స్థాయిలో సమీక్ష జరిపాం ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నిర్భయంగా తమ పనులు తాము చేసుకుంటూ ప్రశాంత వాతావరణంలో గడపండి గత రెండేళ్లుగా యాదాద్రిసుడి దయతో కోవిడ్ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాం ఫోర్త్ వేవ్ ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న మరణాల శాతం ఉండబోదని ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు స్వామివారి పునర్నంతరం రెండోసారి దర్శించుకున్నాను 1100 కోట్లతో యాదాద్రి ప్రధాన ఆలయాన్ని పూర్తి కృష్ణశిలలతో ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దారని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు ఆలయం పునర్నిర్మించిన తర్వాత రెండవసారి ఎందుకంటే శ్రీ స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి మా కులదైవం అండ్ ముఖ్యంగా ఈరోజు మా కూతురు అల్లుడు వారి మొదటి వివాహ వార్షికోత్సవం ఆ సందర్భంగా లక్ష్మీనరసింహస్వామిని ప్రార్థించి మా కుటుంబం మీద మా అమ్మాయి వాళ్ళ మీద వారి ఆశీస్సులు చెప్పి పెట్టుకోవడం జరిగింది అండ్ దాంతోపాటు ముఖ్యంగా మనకి మళ్ళీ ఒక ఫోర్త్ వేవ్ రూపంలో కరోనా వస్తుందనే వార్తల నేపథ్యంలో దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి అప్రమత్తం అవడం జరిగింది గవర్నర్ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్స్ ప్రకారం మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు హరీష్ రావు గారు నిన్ననే దీనికి సంబంధించి డీటెయిల్డ్గా రివ్యూ చేయడం జరిగింది సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ మన తెలంగాణ దైవం యాదాద్రి శ్రీ స్వయంభూ లక్ష్మీనరసింహ వారి ఆశీస్సులు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలని చెప్పేసి అలాగనే ఏదైతే ఈ కరోనా పూర్తి వస్తుంది అనుకుంటున్నామో దాని నుంచి అది రాకుండా ఇక్కడ వచ్చినా సరే ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకుంటుంది మా వైద్య ఆరోగ్య శాఖ ఎలా అయితే అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తుంది అలాగనే మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆశా కార్యకర్తల నుంచి పై వరకు కూడా అందరం కూడా మళ్ళీ ప్రజలకు అవసరమైతే ఆ సేవలో పునరెత్తుకోవాలని దానికి సంబంధించిన శక్తి సామర్థ్యాలు ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మాకు ప్రసాదించాలని చెప్పేసి వేడుకోవడం కోసం ఈరోజు రావడం జరిగింది పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది అండ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది అసందర్భము అప్రస్తుతం ఓకే ఎందుకంటే నేను క్లియర్గా దాంట్లో పూర్తిగా చెప్పడం ప్రభుత్వం ఏదైతే చర్యలు చేపట్టిందో గవర్నర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో మొత్తం గత 3 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా కరోనా మీద పోరాటం చేస్తూ ఉంది అలాగనే ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉంది అండ్ మేము ఏదైతే చర్యలు చేపట్టాలో దాంతోపాటు మనకి మన హిందూ ధర్మం కానివ్వండి లేకపోతే ఇతర ధర్మాలు కానివ్వండి అన్నీ కూడా మొత్తం సర్వ మానవాళ్ళంతా కూడా ఎప్పుడు సుభక్షంగా సంతోషంగా ఎలాంటి వ్యాధులు లేకుండా ఉండాలని చెప్పి మనం సర్వేక్షణ సుఖభవంతం అని చెప్పేసి మనం ఎప్పుడు కోరుకుంటుంటాం దానిలో భాగంగా మనకి ఏదైనా డబ్బు వచ్చినప్పుడు కొత్త వైరస్ వచ్చినప్పుడు ఆ దేవుడి దయవల్ల ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఎంత చేసినా చివరికి వచ్చేసి ఆ దేవుడి దయవల్ల మనం బయటపడ్డామని చెప్పేసి అనుకోవడం అది మన మానవ ధర్మం దానిలో భాగంగా జరిగింది చెప్తే అది మనం ఇక్కడ మాట్లాడుకోవడం మంచిది కాదు అండ్ ముఖ్యంగా ఈ సందర్భంగా ఫోర్త్ వేవ్ ఏదైతే వస్తుందని చెప్పి అనుకుంటున్నామో దానికి సంబంధించి ప్రజలకి కొన్ని ముఖ్యమైన సూచనలు భగవంతుని సన్నిధిలో నుంచి చేయాలని చెప్పి అనుకుంటున్నాను ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రజలు ఎలాంటి ఆందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రభుత్వం పూర్తిగా